రేంజ్ లో ఉంటుంది అసలు సో మరి ఇప్పుడు రసమై అన్నకి ఇచ్చేద్దాము సో నాకు కాదే విశ్వసేనకు చేయగొట్టాలి మనకు కాదు రేపటి నుంచి మీరు నాకు కొట్టి మాత్రం విశ్వక్షేను కొట్టురి థ్యాంక్ యూ అన్న అందరికి మరి ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గంగుల కమలాకర్ అన్న గారికి అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సినిమాలో భాగస్వాములైనటువంటి అనేక మంది పెద్దలకు ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాజన్న గారికి ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ లేకుంటే ఏ సినిమా కూడా ఉండదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి పొయ్యి లేకుండా వంట ఉండదు కానీ ఇలా ముందుగా అందుకే రాజన్న గారికి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి విశ్వక్షేణ్ హీరో గారికి వాస్తవంగా తెర మీద చూద్దాం అనుకుంటే కళ్ళ మీద ఒక్కసారి కనబడేసరికి నాకు కాసేపు నేను ఎక్కడున్నాను అనిపించింది ఎందుకంటే విశ్వసేన అంటేనే ఒక వెలుగు ఒక మెరుపు తన డైలాగ్లో మెరుపు ఉంటుంది తన యాక్షన్లో కూడా ఒక వెలుగు ఉంటుంది అనడానికి ఉదాహరణకు నేను మొదటిసారి వారి పలక్నామా దాస్ సినిమా చూసిన తర్వాత పాగలు చూసినా ఓరి దేవుడా చూసినా అర్జున కళ్యాణం చూసినా ఇవన్నీ చూసుకుంటా నువ్వు రాజకీయాలు ఎప్పుడు ఎత్నాన్ని కూడా మీరు అనుకోకూరి టైం దొరికినప్పుడల్లా నేను విశ్వకసేన సినిమా చూస్తా ఎందుకనంటే దానిలో ఒక ఎనర్జీ ఉంటుంది మన చేసిన పనుల నుంచి మనకు కాస్త సంతోషంగా కలుగుతూ ఉంటుంది దానిలో ఉద్దేశంగానే సరదాగా అప్పుడప్పుడు విశ్వకసేన సినిమాలు కూడా అన్నీ కూడా నిలుచుకోవడం జరిగినది హీరోయిన్ గారికి ముఖ్యంగా మా మల్లన్న పెద్ద హీరో యోయో టీవీకి మా యోయోటి మల్లన్న గారికి అలాగే దీనిలో ప్రసన్న గారు మంచి డైలాగ్ రైటర్ వారు కూడా మ్యూజిక్ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ సినిమా ట్రైలర్లోనే పాటలోనే మనకు ఒక ఎనర్జీ కనబడ్డది దయచేసి మీ అందరికి నేను ఒకటే చెప్పు చూస్తూ ఉన్నా మీరు ఓటీటీలో కన్నా కూడా సినిమాలో మాత్రమే థియేటర్లో ఈ సినిమా చూసే వాళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తాడు మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఈ సినిమా మొదటి రోజు ఫస్ట్ చూస్తారు అని అందరు చూస్తారా కాబట్టి ఇది హండ్రెడ్ డేస్ తప్పకుండా నడవాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ మీ యూనిట్ అమ్మ నాకు హీరోయిన్ పేరు తెలియదు ఏమనుకోకమ్మ తర్వాత తర్వాత మహేష్ నాకు చాలా ఇష్టమైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తమ్ముడు చాలా అద్భుతంగా చేశాడు అనేక సినిమాలలో ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఎందుకంటే దయచేసి ఒక్క సినిమా అనేది మనం ఈజీగా తీసుకోవద్దు నాకు తెలిసి ఒక్క డైలాగ్ ఒక్క రెండు నిమిషాల సీన్ తీయడానికి కోసము నాలుగు రోజులు నెల రోజులు కష్టపడ్డటువంటి శ్రమ ఉంటుంది సినిమా అంటే కాబట్టి సినిమాని ఎప్పుడు కూడా మనం తక్కువ చూడవద్దు తప్పకుండా సినిమాలను కాపాడుకోవాలి సినిమాలను ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ అవ్వడం ముఖ్యంగా విశ్వక్షన్ గురించి ఇందాక ప్రసన్న గారు ఒక మాట జ మీలాంటి ఒక మంచి తండ్రి కానీ అట్లాంటి తండ్రికి ఇట్లాంటి మంచి కొడుకు దొరకడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏ తండ్రి అయినా డబ్బులు వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు లేకుంటే భూముల మీద పెట్టుబడి పెడతా ఉంటారు కానీ కొడుకు టాలెంట్ నమ్మి సుమారుగా యాభై కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా తీసి చాలా అద్భుతంగా పానిండియా తీర్చిదిద్దినటువంటి ప్రొడ్యూసర్ గారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను విశ్వక్షణ డైరెక్టర్ క్రియేటర్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని ఎట్లా ఉంటాయో మీరు అందరు సినిమాలో చూడాలని ముఖ్యంగా మా జే మీడియా నరేంద్ర నాన్నకు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియస్తాను మేము చాలా గర్వపడతా ఉంటాం చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు కూడా డబ్బుల కోసము కమర్షియల్ కోసము ఆలకోకుండా ఈ కళాకారులను అలాగే సినిమాలను బతికించాలి దీన్ని విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి మొదటి వరుసలో మా నరేంద్ర అన్న గారు ఉంటారు వారికి నేను ఉదయపూర్వకంగా ధన్యవాద అమ్మ నువ్వు కూడా చాలా బాగా మాట్లాడావు అసలు ఫస్ట్ హీరోయిన్ మాట్లాడుతుందని అనుకున్నాం ఇక మళ్ళా నువ్వు ఎంత మళ్ళీ హీరోయిన్ మర్చిపోతా ఉంటారు చాలా మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ Thank you so much, and you. Put up.